హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రాతోడు మంజుల, 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు, నేరడిగొండ, ఆదిలాబాద్ జిల్లా. మా తండ్రి పేరు రాతోడు ఉత్తమ్ గారు, మా తల్లి పేరు రాతోడు శాంతాబాయి గారు. వాళ్ళ వృత్తి వ్యవసాయం. నా పాఠ్యాంశం పేరు మన చుట్టూ ఉన్న పదార్థం. నా యొక్క లక్ష్యం, నేను భవిష్యత్తులో గొప్ప పాలనాధికారి కావాలని కోరుకుంటున్నాను. నా యొక్క మెంటర్ టీచర్ పేరు జి సౌజన్య మేడం గారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడున్న చిత్రాలను పరిశీలించండి. వివిధ రకాల చిత్రాలను పరిశీలించాము. మొదటగా కనిపించే చిత్రం ఏది? మొదటగా స్త్రీలు వేసుకునే ఆభరణాలు. ఆభరణాలను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి మనకు తెలుసునే. అయితే ఆభరణాలను స్త్రీలు అలంకరణానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చిత్రం చూడండి పిల్లలు. రెండవ చిత్రంలో ఏం కనిపిస్తుంది? రెండవ చిత్రంలో ఇనుప కడ్డీలు కనిపిస్తున్నాయి. ఇనుప కడ్డీలు దేనికి ఉపయోగిస్తాం? ఇల్లు నిర్మించుకోవడానికి మరియు పైకప్పులు వేయడానికి ఇనుప కడ్డీలను ఉపయోగిస్తాము. మూడవ చిత్రం చూడండి పిల్లలు. మూడవ చిత్రంలో ఏం పరిశీలించారు? మూడవ చిత్రంలో ఒక గంజు పాత్ర ఉంది. అంటే మనం ఏదైనా వండుకోవాలంటే మనకి ఏం కావాలి? ఒక గంజు పాత్ర అనేది కావాలి కదా. ఇది దేంతో తయారు చేయబడి ఉంది? ఇది అల్యూమినియంతో తయారు చేయబడి ఉంది. కాబట్టి దీనిని లోహంగా కూడా పరిగణించవచ్చు. అయితే ఇక్కడున్న నాలుగవ చిత్రం పరిశీలించండి పిల్లలు. నాలుగవ చిత్రంలో ఏం పరిశీలించారు? ఒక వాటర్ బాటిల్లో నీరు అనేది నిల్వ చేసి ఉంది. అలా ఎందుకు? మరి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక పాత్రలో తీసుకొని నీళ్లు తాగుతాం. కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ఒక బాటిల్లో నీరు నిల్వ చేసి తీసుకొని వెళ్తాం. ఎందుకంటే మనకి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు మనం తాగవచ్చు. ఐదవ చిత్రం చూడండి పిల్లలు. ఐదవ చిత్రంలో ఏం ప్రశ్నించారు? ఐదవ చిత్రంలో బాటిల్లో పెట్రోల్ అనేది నిల్వ చేసి ఉంది. పెట్రోల్ దేనిలో ఉపయోగిస్తారు? పెట్రోల్ వాహనాలలో ఉపయోగిస్తారు. మానవులకు ఎలా అయితే ఆహారం అవసరమో, వాహనాలకు కూడా పెట్రోల్ కూడా అంతే అవసరం. వాహనాలు ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళాలంటే వాటికి శక్తి కావాలి, కాబట్టి పెట్రోల్ని ఉపయోగిస్తారు. ఆరవ చిత్రం పరిశీలించండి పిల్లలు. ఆరవ చిత్రంలో ఏం కనిపిస్తుంది? ఆరవ చిత్రంలో నూనె కనిపిస్తుంది. ఇది ఏం నూనె? వంట నూనె. ఇది మనం దేనికి ఉపయోగిస్తాం? వంట అవసరాలకు ఉపయోగిస్తాం. ఉదాహరణకు మన ఇంట్లో పండుగ ఉంటుంది మరియు ఎవరైనా చుట్టాలు వస్తారు, అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఏమైనా తిండి పెట్టాలి కదా. అప్పుడు రకరకాల పిండి పదార్థాలను తయారు చేసుకుంటాం. అప్పుడు మనకేం కావాలి? నూనె అనేది కావాలి. మరి ఏం నూనె కావాలి? వంట నూనె అనేది కావాలి. కాబట్టి మనం వంట నూనెను వివిధ అవసరాలకు ఉపయోగిస్తాము. తర్వాత చిత్రం చూడండి పిల్లలు. ఒక చెట్టు కనిపిస్తుంది. మరి చెట్టు చుట్టూ ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఏంటి? వాతావరణం కనిపిస్తుంది. మరి వాతావరణంలో ఏముంటుంది? వాతావరణంలో గాలి ఉంటుంది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. మరి చెట్టు ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఆక్సిజన్ వలన మనం బతకగలుగుతున్నాం. ఈ జీవకోటి పైన అన్ని రాసులు ఉన్నాయి. అవి దేనితో జీవిస్తున్నాయి? ఒక ఆక్సిజన్ వల్ల మాత్రమే జీవిస్తున్నాయి. అయితే నెక్స్ట్ చిత్రం చూడండి పిల్లలు. ఈ చిత్రాన్ని పరిశీలించినట్లయితే వాహనాలు రోడ్లపైన అసలు స్థలం అనేదే లేదు. ఎందుకంటే మన పూర్వీకులు ముందు ఏం చేసేవాళ్ళు? ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళాలంటే కాలినడకతో వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది? సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వలన ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళాలంటే క్షణాల్లో చేరుకోగలుగుతున్నారు. కాబట్టి మనం వాహనాలను రవాణాకు ఉపయోగిస్తాము. తర్వాత చిత్రం చూడండి పిల్లలు. ఏం కనిపిస్తుంది తర్వాత చిత్రంలో? ఫ్యాక్టరీ నుండి పొగలు వెలువడం అనేది మనం ఏదైనా వస్తువులు తయారు చేసినప్పుడు కానీ ఆ ఫ్యాక్టరీ నుండి పొగలు అనేది వెలువడతాయి. అయితే మనకు ఫ్యాక్టరీ వలన ఉపయోగాలు కూడా ఉన్నాయి మరియు నష్టాలు కూడా ఉన్నాయి. ఉపయోగాలు ఏమిటంటే, మనం ఉదాహరణకు మనం ధరించే బట్టలు, మనం సౌందర్య శోభనానికి వాడే సబ్బులు, ఇతర వస్తువులు, ఇవన్నీ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయినవే. అయితే ఫ్యాక్టరీ వలన నష్టం ఏమిటంటే, ఈ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నప్పుడు దాని నుండి వచ్చే పొగ పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంది. అందులో ముఖ్యంగా గాలి కాలుష్యం అనేది జరుగుతుంది. దీనివలన ఆ గాలిని మనం పీల్చుకోవడం వలన అది మానవునిపైన ప్రభావం చూపుతుంది. అయితే పిల్లలు, మనం ఇన్ని రకాల చిత్రాలను పరిశీలించాం. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. అయితే ఈరోజు నేను చెప్పబోయే పాఠ్యాంశం మన చుట్టూ ఉన్న పదార్థం.
పదార్థం మన చుట్టూ ఉన్న పదార్థం. పదార్థం అంటే ఏమిటి? సాధారణంగా కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేనినైనా పదార్థం అని అంటారు. ఉదాహరణకు పుస్తకాలు మరియు బల్ల. ఉదాహరణకు అవే కాకుండా డస్టర్ అనేది ఒక పదార్థం మరియు పాత్ర అనేది ఒక పదార్థం. పదార్థం చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉంటుంది. ఉదాహరణ శుద్ధ ముక్క. చూడండి పిల్లలు, ఈ శుద్ధ ముక్క, ఉదాహరణకు శుద్ధ ముక్క. పదార్థాలను సాధారణంగా మూడు స్థితులలో విభజించవచ్చు. అవి ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఘనస్థితికి ఉదాహరణ కర్ర, బొగ్గు, బల్ల. ద్రవస్థితికి ఉదాహరణ నీరు, పాలు మరియు పెట్రోల్. వాయుస్థితికి ఉదాహరణ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. అయితే మనం మొదటిగా ఘన, ద్రవ, వాయు పదార్థాల ధర్మాలు. మొదటిగా మనం ఘన పదార్థం గురించి తెలుసుకుందాం. ఘన పదార్థం అంటే గట్టి పదార్థం. దీంట్లో కణాలు చాలా దగ్గరగా అమరి ఉంటాయి. చూడండి, ఇది ఒక డేస్టర్. ఇదేంటి? ఒక ఘన పదార్థం. దీంట్లో కణాలు చాలా దగ్గరగా అమరి ఉంటాయి. కణాల మధ్య ఆకర్షణ ఘన పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఈ పాత్ర అనేది ఒక ఘన పదార్థం. దీంట్లో ఈ గోళీలను పెట్టిన, ఉదాహరణకి గోళీలను కణాలు అనుకోండి, కణాలు పెట్టినప్పుడు చూడండి కణాల మధ్య ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం మరియు ఘన పరిమాణం ఉందో లేదో ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. అయితే చూడండి, ఒక పెన్నుని మరియు ఒక రాయిని తీసుకొని వాటిని వివిధ పాత్రలలో పెట్టినప్పుడు వాటి ఘన పరిమాణంలో కానీ వాటి ఆకారంలో కానీ ఎలాంటి మార్పు ఉండదు. అదేవిధంగా వీటిని మార్చి పెట్టినప్పుడు చూడండి, ఉదాహరణకు శుద్ధ ముక్క అనేది ఒక రాయి అనుకోండి, వీటిని మార్చి పెట్టినప్పుడు కూడా వీటి ఘన పరిమాణంలో కానీ ఆకారంలో కానీ ఎలాంటి మార్పు ఉండదు. దీనిని బట్టి ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం మరియు ఘన పరిమాణం ఉందని తెలుసుకున్నాము. తర్వాత ద్రవ పదార్థం గురించి తెలుసుకుందాం. ద్రవ పదార్థం అనగా ప్రవహించే వాటిని ద్రవాలు అని అంటారు. ఉదాహరణకు వాగులు, వంకలు, చెరువులు, నదులు, ఇవన్నీ ద్రవ పదార్థానికి ఉదాహరణలు. అయితే చూడండి, ప్రవహించే వాటిని అని అన్నా. అయితే నేను ఒక చేతిలో నీటిని తీసుకున్నప్పుడు నీరు అనేది ఆగిందా? లేదు, ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి ప్రవహించే వాటిని ద్రవాలు అని అంటారు. ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం మరియు ఘన పరిమాణాన్ని కలిగి ఉంటాయో లేదో ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. ఉద్దేశం, ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం మరియు ఘన పరిమాణం ఉంటుందో లేదో నిరూపించుట. కావలసిన పరికరాలు నీరు, ఇంకా బీకరు, పరీక్ష నాళిక, గాజు గ్లాసు మరియు బాటిల్. ప్రయోగ విధానం. ముందుగా నీరు, బీకరు, పరీక్ష నాళిక, గాజు గ్లాసు, బాటిలను తీసుకొని వాటిలో సగం వరకు నీటిని పోయాలి. అయితే చూడండి పిల్లలు, నీరు మరియు బీకరు, పరీక్ష నాళిక, గాజు గ్లాసు, బాటిల్, వీటిలో నీటిని పోసినప్పుడు
వివిధ ఆకారం గల పాత్రలో నీటిని పోసినప్పుడు నీరు వివిధ పాత్రల యొక్క ఆకారాన్ని పొందుతుంది. చూడండి, పొందుతుందా లేదా? అదేవిధంగా గాజు గ్లాసులో చూడండి, బాటిల్లో చూడండి. దీన్ని బట్టి ద్రవాలకు నిర్దిష్టమైన ఆకారం ఉండదు, కానీ ఘనపరిమాణం ఉంటుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నాం. అదేవిధంగా మరి ద్రవాలకు ఉదాహరణ నీరు, పాలు, పెట్రోల్ అని చెప్పుకున్నాం కదా. మరియు ఒకసారి పాలుతోనే చేసి చూద్దాం. అయితే పాలను కూడా వివిధ ఆకారం గల పాత్రల్లో పెట్టినప్పుడు వాటి ఆకారంలో మార్పు అనేది వస్తుంది. ద్రవాల ఆకారం ఎల్లప్పుడు వాటిని నిల్వ చేసిన పాత్రల ఆకారంపై ఆధారపడి ఉంటుంది. ద్రవాల యొక్క ఆకారాలు వాటిని కలిగి ఉన్న పాత్రల ఆకారాలపై ఆధారపడి ఉంటాయి. ద్రవాలను వివిధ ఆకారం గల పాత్రల్లో వేసినప్పుడు, అంటే మనం వేసాం కదా ఇక్కడ వివిధ ఆకారం గల పాత్రల్లో మనం ద్రవాలను వేసినాం, అదేవిధంగా పాలను కూడా వేసినాం. వేసినప్పుడు వేరువేరు ఆకారాలను పొందవచ్చు, కానీ వాటి ఘనపరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదు. ఘనపరిమాణాన్ని తెలుసుకోవాలంటే చూడండి పిల్లలు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాత్రలో 250 ml దాకా నీటిని తీసుకున్నాం, అంటే దానికన్నా కొంచెం సగం. అదేవిధంగా అదే నీటిని ఈ పాత్రలో వేసినప్పుడు దీని ఆకారంలో మార్పు వచ్చింది, కానీ ఘనపరిమాణంలో ఎలాంటి మార్పు రాలేదు. ద్రవాలు ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి సులభంగా ప్రవహిస్తాయి. చూడండి, ద్రవాలు ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి సులభంగా ప్రవహిస్తాయి. అందులో వీటిని ప్రవాహాలు అని అంటారు. అయితే ద్రవాల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ద్రవాలలో వ్యాపనం జరుగుతుందో లేదో తెలుసుకుందాం. వ్యాపనం అనగా పదార్థంలో కణాలు నిరంతరం ద్రవవాయు పదార్థాలలో చలిస్తాయి. ఈ చలనాన్నే వ్యాపనం అని అంటాము. అయితే ద్రవవాయు పదార్థాల్లో చలిస్తాయని అంటారు. అయితే చూడండి, నీరు అనేది ఒక ద్రవ పదార్థం. ఈ ద్రవ పదార్థంలో నేను మట్టిని వేసినప్పుడు ఈ ఖాళీ స్థలంలో మట్టి అనేది చేరి ఆ స్థలాన్ని ఆక్రమించింది. అంటే ద్రవ పదార్థాల్లో కణాలు నిరంతరం చలిస్తూ ఉంటాయి. ఇప్పుడు ద్రవాలలో వ్యాపనాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. కావలసిన పరికరాలు 2 షాంకో కుప్పేలు, పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికలు, KMNO4 మరియు నీరు, అదేవిధంగా డ్రాపర్. ప్రయోగ విధానం, ఒక సాంకో కుప్పే తీసుకొని దానిలో సగం వరకు నీటిని పోయాలి. దీనిలో పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను వేయాలి. చూడండి, పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను వేశాము. వేసినప్పుడు పొటాషియం పర్మాంగనేట్ జల ద్రావణం తయారవుతుంది. అదేవిధంగా మరొక సాంకో కుప్పెని తీసుకొని దాంట్లో కూడా సగం వరకు నీటిని పోయాలి. ఇందులో ముందుగా తయారు చేసుకున్న పొటాషియం పర్మాంగనేట్ జల ద్రావణాన్ని ఈ సాంకో కుప్పెలో డ్రాపర్ సహాయంతో 2 లేదా 3 చుక్కలు బీకరు గోడల వెంట నెమ్మదిగా వేయాలి.
చూడండి, వేసినప్పుడు బీకర్లోని రంగు మారుటను మనం గమనించగలము. దీన్ని బట్టి ద్రవాలలో వ్యాపనం జరుగుతుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు వరకు మనం ఏమేమి పరిశీలించామో చూద్దాం. మనం మొదటిగా పదార్థం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇవన్నీ పదార్థాలకు ఉదాహరణలే. మరియు పదార్థాలను ఎన్ని స్థితుల్లో విభజించవచ్చో తెలుసుకున్నాం. పదార్థాలను 3 స్థితులలో విభజించవచ్చు. అవి మనకు తెలుసు, ఘన, ద్రవ, వాయు. అయితే మనం ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం మరియు ఘన పరిమాణం ఉందా లేదా అనేది ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నాం. అదేవిధంగా ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం మరియు ఘన పరిమాణం ఉందా లేదా అనేది తెలుసుకున్నాం. దాంట్లో మనకేం తెలిసింది, నీరును కూడా తీసుకున్నాం, పాలను కూడా తీసుకున్నాం. నీరుని తీసుకుంటే కూడా ఘన పరిమాణంలో ఎలాంటి మార్పు లేదు, కానీ ఆకారంలో మార్పు వచ్చింది. అదేవిధంగా పాలను తీసుకున్నప్పుడు కూడా ఘన పరిమాణంలో ఎలాంటి మార్పు లేదు, కానీ ఆకారంలో మార్పు వచ్చింది. అదేవిధంగా ద్రవాలలో వ్యాపనం జరుగుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వాయు పదార్థాల గురించి తెలుసుకుందాం. వాయు పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం మరియు ఘన పరిమాణం ఉందో లేదో తెలుసుకుందాం. వాయు పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం మరియు ఘన పరిమాణం అనేది ఉండదు. అయితే వాయు పదార్థాలలో వ్యాపనం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. అయితే చూడండి, ఒక అగరబత్తిని తీసుకొని దాన్ని వెలిగించినప్పుడు మనకు వాసన రావడం అనేది గమనించవచ్చు. అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, వ్యాపనం అనగా ద్రవ వాయు పదార్థాల కణాలు నిరంతరం చలిస్తాయి. ఈ చలనాన్ని వ్యాపనం అని అన్నాం కదా. అయితే వాయువులో వ్యాపనం జరుగుతుందని తెలుసుకున్నాం. సార్, కంక్లూజన్. గిరిజన విద్యార్థులమైన మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి క్రిస్టియానా జడ్ చోంగ్టు మేడం గారికి మరియు గిరిజన విద్యాశాఖ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి గిరిజన విద్యాశాఖ జేడి డాక్టర్ నవీన్ నికోలస్ గారికి మరియు టీషార్ట్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జి డిడి విజయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా టీషార్ట్ కోఆర్డినేటర్ గారైన ఓఎస్డి సుధాకర్ సార్ గారికి మరియు మా ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టర్ ఆఫీసర్ గారైన కృష్ణాదిత్య సార్ గారికి మరియు డిప్యూటీ డైరెక్టర్ చందనా మేడం గారికి, అదేవిధంగా ఏటీడీఓ సౌజన్య మేడం గారికి మరియు నన్ను ఇంతగా ప్రోత్సహించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం అశోకరావు సార్ గారికి మరియు నేను ఈరోజు మీ ముందుండి పాఠం చెప్పడానికి కారణమైన నన్ను టీషార్ట్ ప్రోగ్రామ్కి స్టార్ స్టూడెంట్గా తీర్చిదిద్దిన నా యొక్క మెంటర్ టీచర్ సౌజన్య మేడం గారికి మరియు మా పాఠశాల ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయుని బృందాలకు నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఇంత చక్కని కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న టీషార్ట్ ఛానల్ సాంకేతిక నిపుణులకి మరియు చిత్రీకరణ బృందానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్ని నిమిషాలు అయినాయి? 30 అయింది. 30 అయిందా సార్?